హాయ్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ తీసుకున్నా అంటే ఒక 13-15 డేస్ అయినట్టుంది అప్రాక్స్. నేను వీడియోలు చేయక బికాస్ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నిన్ననే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. సో అందుకే ఈరోజు షూట్ పెట్టుకున్నా. ఇప్పటి నుంచి ఇంకా టకటక చేసేద్దాం వీడియోస్. అండ్ ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మెటా అనే ఒక ఆప్షన్ వచ్చింది, అంటే మెటా వెరిఫైడ్ అని. అంటే ఇది బ్లూటిక్ వస్తుంది అన్నట్టు. అంటే సెలబ్రిటీస్కి ఎట్లనైతే అఫీషియల్ అకౌంట్స్కి బ్లూటిక్ ఉంటుందో ఆ విధంగా మనకు కూడా బ్లూటిక్ వస్తుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. యా సీరియస్లీ, మనకు నిజంగానే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటి నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకొని బ్లూ టిక్ ని కొనుక్కోవచ్చు, అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, సింపుల్ అంతే. అంటే మరి ఏ పేజ్ వాళ్ళు పడితే ఆ పేజ్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చా, ఈ బ్లూ టిక్ ని తీసుకోవచ్చా, ఎవరికైనా వాళ్ళు ఇస్తారా, ఏ పేజ్ వాళ్ళు దీన్ని తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎలాంటి వాళ్ళు ఈ బ్లూ టిక్ ని కొనుక్కోవచ్చు డబ్బులు పెట్టి. సో అట్లా కొనుక్కున్నప్పుడు మీకు ఆర్గానిక్ ఫాలోవర్స్, అంటే రియల్ ఫాలోవర్స్ ఎవరికి వస్తారు అనేది, అసలు మనం ఎట్లా డబ్బులు పెట్టి ఎట్లా బ్లూ టిక్ ని కొనుక్కోవాలి అనే ఈ ప్రాసెస్ మొత్తం నేను మీకు చెప్తాను. కాబట్టి మీరు మధ్యలో ఆపేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు వీడియో. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే, మన ఛానల్ 2 లక్షలకు దగ్గరగా ఉంది సబ్స్క్రైబర్స్ కి, కాబట్టి ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోలు చేస్తాను నేను మీకు. కాబట్టి కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను మీకు ఇంకా డైరెక్ట్ ప్రాసెస్ చెప్పేస్తా. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ హంబర్గర్ మెనూ ఉంటుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి మెటా వెరిఫైడ్ అని మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది సబ్స్క్రైబ్ పేజ్లోకి. సో ఇక్కడ నుంచి మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ మెటా వెరిఫైడ్ అనే ఆప్షన్ ఎవరికైనా లేకపోతే, ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ను ఒకసారి అప్డేట్ చేసుకోండి. యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇట్లా మెటా వెరిఫైడ్ అనే ఆప్షన్ కనుక మీకు చూపించలేదు, సో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వెరిఫైడ్ అకౌంట్ ఏదైనా ఉంటుంది కదా ఇట్లా బ్లూ టిక్ ఉన్నది, సో దాన్ని ఓపెన్ చేయండి. ఎవరిదో ఒకరు దాన్ని ప్రైమ్ వీడియో డాట్ ఇన్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసిన ఇక్కడ ఇది వెరిఫైడ్ అకౌంటే. ఇక్కడ పైన చూడండి ప్రైమ్ వీడియో డాట్ ఇన్ అని ఉంది, ఇక్కడ పైన బ్లూ టిక్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి అబౌట్ దిస్ పేజ్ అని ఉంటుంది, సైన్ అప్ ఫర్ మెటా వెరిఫైడ్ అంటుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇది కూడా ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయిపోయి మనకి సబ్స్క్రిప్షన్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఈ బ్లూ టిక్ తీసుకోవడం వల్ల, అంటే వెరిఫైడ్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో దాంట్లో మనది ఒరిజినల్ అకౌంట్, అంటే మనది ఒక అఫీషియల్ అకౌంట్ అని జనాలకు తెలుస్తుంది. అండ్ అలాగే మీలాగా ఇంకెవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసినానుకో, దాన్ని ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి పడేస్తుంది, యూనో. సో అది కూడా మీకు ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్. అండ్ అదే కాకుండా మీ అకౌంట్ ఎప్పుడైనా హ్యాక్ అవ్వడం కానీ, అంటే మన మెయిల్ ఎవరు మార్చకుండా, మన అకౌంట్ పాస్వర్డ్స్ ఎవరు చేంజ్ చేయకుండా, పాస్వర్డ్స్ ఎవరికి తెలియకుండా, ఒకవేళ ఎవరికైనా తెలిసిన వాళ్ళు మనకి వెంటనే వార్న్ చేయడం కానీ, ఈ విధంగా మొత్తానికైతే మన అకౌంట్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మన అకౌంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా, మనకి ఏదైనా డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. అంటే మనం అపీల్ పెట్టుకోవడము, వాళ్ళు మనకి ఎప్పుడో ఒకసారి వాళ్ళు గుసిరినప్పుడు వాళ్ళు మనకి రిప్లై ఇవ్వడం ఇట్లుండదు. ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ వాళ్ళు మనకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్, యూనిక్ స్టిక్కర్స్ వస్తాయి. అంటే దీనివల్ల ఏంటంటే మనం రీల్స్ చేసినప్పుడు ఓన్లీ వెరిఫైడ్ వాళ్ళకి మాత్రమే యూజ్ అయ్యేలాగా కొన్ని స్టిక్కర్స్ ఇస్తారన్నట్టు. సో వాటిని కూడా మనం యూజ్ చేసుకుని రీల్స్ చేసుకోవచ్చు, పోస్ట్లు చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు మనకు. సో ఇవన్నీ చూసుకొని కింద మనం సబ్స్క్రైబర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసిన వెంటనే సో ఇది చూడండి మంత్లీ 699 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నట్టు. అండ్ అలాగే ఇది మీకు వెరిఫై చేసుకోవడానికి 48 అవర్స్ పడుతుంది. ఒకవేళ కనుక మన ఐడెంటిటీ వాళ్ళు వెరిఫై చేయకపోయినా, అంటే ఒకవేళ వెరిఫై చేసి ఇది వీడు కాదు అని తెలిసినా కానీ వాళ్ళు వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసేసి మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు, 699 రూపీస్ మనకి మళ్ళీ రీఫండ్ అయిపోతాయి. సో ఏ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి, ఒకవేళ కనుక ఇప్పుడు మీరు ఒక మంత్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకో 699 పెట్టి, మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ఒకవేళ అవసరం లేదు అని అనిపించింది అనుకో, దానికి 24 అవర్స్ ముందే మీరు దీన్ని మాన్యువల్ గా క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా 699 డెబిట్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. కింద మనకి పే నౌ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన మెయిల్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. చేసిన వెంటనే కింద మనకి వెరిఫై అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ అయిపోయి ఇది ఆటోమేటిక్ గా గూగుల్ పే కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనం పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ బ్లాక్ స్క్రీన్ చూపిస్తుంది, అంటే అది సెక్యూరిటీ పాలసీ అన్నట్టు, స్క్రీన్ రికార్డింగ్ అవ్వదు కదా. సో ఇక్కడ నుంచి పేమెంట్ చేసేయాల్సి ఉంటుంది అన్నట్టు. పేమెంట్ చేసేసిన వెంటనే ఆటోమేటిక్ గా డెబిట్ అయిపోతే డబ్బులు పేమెంట్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళు మిమ్మల్ని వెరిఫై చేస్తారు, మీ ఐడి వెరిఫై చేస్తారు, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఈవెన్ ఆధార్ కార్డు కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఏదో ఒక దాంతో వాళ్ళు మనకి ఐడి వెరిఫై చేసుకుని అప్పుడు మనది ఓకే అని అనుకుంటే మనది వెరిఫై చేసి మనకి బ్లూటిక్ ఇస్తారు. లేదు అది ఏదైనా అబద్ధం ఉంది, లేదు మ్యాచింగ్ అవ్వట్లేదు అని అనుకుంటే క్యాన్సిల్ చేసి మీ డబ్బులు మీకు రీఫండ్ చేసేస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఆటో పే కూడా ఉంటుంది, అంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా కట్ అయిపోవాలన్నా అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది.
దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చేసుకోండి, దీని ద్వారా వెళ్తెళ్ళండి, లేదంటే అవసరం లేదు, నేనైతే చేయట్లేదు. సో ఈ విధంగా చేసుకుని నేను ఎప్పుడు ఏం పేమెంట్ అయితే చేయలేదు, బికాస్ నాకు అవసరం లేదు ఇదంతా. నేను బ్లూటిక్ అది ఎప్పుడు వస్తుందో రాని మనకు దీని పట్ల ఏమంత లేదు. నేను మెయిన్గా నాది యూట్యూబ్ కాబట్టి సో నేను దీంట్లోనే వెళ్తా. సో కాబట్టి చూసారు కదా, ఇది మనకి ఓవరాల్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అసలు ఎటువంటి పేజ్ వాళ్ళు దీన్ని తీసుకుంటే బాగుంటుంది ఈ బ్లూటిక్ ని అనేది మాట్లాడుకుంటే, నేను ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయను, అంటే ఈ పేజ్ వాళ్ళు తీసుకోండి, ఈ కుకింగ్ వాళ్ళు తీసుకోండి, ఇట్లా నేనే చెప్పాను. బట్ తీసుకోకూడదు అని ఎవరికి చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిరిక్స్ ఎడిటింగ్ చేసే పేజ్లు ఉంటాయి అండ్ మీమ్స్ చేసే వాళ్ళవి కానీ, లేదంటే ముఖ్యంగా ఫ్యాన్ పేజ్లు కానీ, ఇట్లాంటివి మాత్రం మ్యాక్సిమం వెరిఫై అవ్వవు. బికాస్ అది మన ఓన్ కంటెంట్ కాదు కాబట్టి అట్లాంటివి వెరిఫై అవ్వకపోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఎవరు తీసుకోవాలి అని చెప్పేసి అంటే, మీకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి, అంటే రీల్స్ చేస్తుంటే బాగా వ్యూస్ వస్తున్నాయి అండ్ లైక్స్ కూడా మంచిగా వస్తున్నాయి, బట్ ఫాలోవర్స్ ఎక్కువ రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. బికాస్ చాలామంది లైక్ చేస్తారు లేదంటే చూస్తారు వెళ్ళిపోతారు. అదే మనకి బ్లూటిక్ కనిపించింది అనుకో, అదొక సైకాలజీ. బ్లూటిక్ కనిపిస్తే అరే ఇది ఒఫీషియల్ అకౌంట్ రా, ఇది వెరిఫైడ్ అకౌంట్ రా బాబు వీళ్ళది అని చెప్పేసి అని ఫాలో కొట్టడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. దట్టు అక్కడ నుంచి మనకి రియల్ ఫాలోవర్స్ వస్తారు. కాబట్టి ఇట్లా వ్యూస్ బాగా వచ్చి లైక్స్ వచ్చి ఫాలోవర్స్ మాత్రమే రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైనా బిజినెస్ పేజీలు కానీ బ్రాండ్ పేజెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో మీరు కూడా అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో మీరు కూడా దీన్ని తీసుకున్నారనుకో, అంటే బ్లూటిక్ తీసుకుంటే మీది కూడా అఫీషియల్ అని, అంటే ఏది ఫ్రాడ్ చేయరనో. సో కాబట్టి మనం దీన్ని ఫాలో చేయొచ్చు, మనం వీళ్ళ ప్రొడక్ట్స్ కొనొచ్చు, జనాలు నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీలాంటి వాళ్ళు బ్రాండ్ పేజ్లు బిజినెస్ పేజ్లు మీలాంటి వాళ్ళు దీన్ని వెరిఫై చేసుకుని బ్లూటిక్ తీసుకుంటే బెటర్, యూజ్ ఉంటుంది మీకు. సో కాబట్టి చూసారు కదా, ఈ వెరిఫైడ్ అకౌంట్ అంటే ఈ బ్లూటిక్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నా. సో దిస్ ఇస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాలో ఫాలో చేయండి, బికాస్ చిన్న చిన్న ఇన్స్టెంట్ ట్రిక్స్ లాగా వీడియోలు పెడతా ఉంటా. కాబట్టి మీరు వాటిని ఫాలో చేయండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. బాయ్.